ముగిసిన ఏపీ కేబినెట్ మీటింగ్. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు అయితే చేసింది. ఒక పక్క మెగా డిఎస్సీ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయ మొదటి బ్లాక్లో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు, పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు, మెగా డిఎస్సీ నోటిఫికేషన్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. సో మీరు చూసుకున్నట్లయితే పలు కీలక అంశాలు అయితే ఇప్పుడు చూద్దాం. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్, 6,100 పోస్టులతో డిఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం, వైఎస్ఆర్ చేత 4వ విడతకు సంబంధించి ఆమోదం, ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేత నిధులు విడుదల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 5,000 కోట్లు నిధులు విడుదలకు ఆమోదం, ఎస్ఐపిబి ఆమోదించిన తీర్మానాలు గ్రీన్ సిగ్నల్, ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనకు ఆమోదం, ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం, ఎస్ఈఆర్టీలో ఐబి భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం, యూనివర్సిటీలు ఉన్నత విద్యా సంస్థలు పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవిరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు, అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీకి కేబినెట్ ఆమోదం, నంద్యాల కర్నూలు జిల్లాలో 2 విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం, శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం, ఆర్టీయూ కేటీకి రిజిస్టర్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం, ఆ మేరకు చట్టంలో సవరణకు కేబినెట్ కూడా ఆమోదం. సో ఈ విధంగా కీలక నిర్ణయాలు అయితే చేసిందనమాట ఏపీ కేబినెట్. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం.